శ్రీకాళహస్తి పట్టణంలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రొహిబిషన్ పే స్కేల్ అమలు కొరకు శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ బాలాజీ నాయక్ ను కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ పిఆర్సీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నామని అన్నారు. ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులకు సిఐటియు మద్దతు తెలిపింది. రాష్ట్ర బీఆర్ఓ అసోసియేషన్ కూడా వాళ్ళు మద్దతు ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. మా పోరాటాన్ని మేము తీసుకెళ్తున్నామని చెప్పి మద్దతు తెలిసినటువంటి ఎవరు కూడా మాకు సహాయపడలేదు. వాళ్ళందరినీ కూడా మేము నాయకులుగా గుర్తించడం. గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నటువంటి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి సీటు తరఫున సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాము. ఈ కరోనా కాలంలో ప్రజలకి సచివాలయాల ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి పనిని ప్రజలకి సహాయంగా ఉంటూ అందుబాటులో ఉంటూ ఎంతో సేవలు అందిస్తున్నటువంటి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వము గత రెండు సంవత్సరాలుగా ఎంతో ఆశలు పెట్టుకొని ఉపాధి అనేక రకాలుగా వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు, జీతభత్తాలు పెంచుతారు, అంత ఇళ్ళకు కూడా స్కేల్ ఇస్తారనేటువంటి ఆశలతోటి పనిచేస్తూ ఉన్నారు. గత రెండు సంవత్సరాలుగా వీళ్ళు చాలా ఈ కరోనా కాలంలో చాలా సేవలు కూడా అందించారు ప్రజలకి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది న్యాయమైనటువంటి సమస్యల్ని ఒక మానవత దృక్పథంతో పరిష్కరించాలని చెప్పి మేము సీటుగా కోరుకుంటున్నాము. కాబట్టి ఇప్పటికైనా కూడా సరే ఈరోజు లక్షలాది మంది వార్డు సిబ్బంది కోట్లాది మంది ప్రజలకు సేవ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వాళ్ళ వేతనాలు లేవు. మట్టి పని చేసే వాళ్ళకు కూడా 6-700 రూపాయలు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఎంతో చదువుకున్నటువంటి ఈ యొక్క వార్డు సిబ్బంది 500 రూపాయలు రోజుకు లెక్కన 15,000 ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు వాళ్ళు కూడా